నీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నా పెళ్లి చేసిందా? నీకు పెళ్లి కాకుండా చేసినవాడిని చంపేసింది. ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు తలెత్తనామే, కత్తెత్తి అతన్ని చంపడం ఏంటి? దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి? కారణం ఉంది బాబు. ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది. అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది. ఏంటి మీరు అనేది? అవునయ్యా, నా బిడ్డ పిచ్చిది కావడానికి కారణం ఆ కామాంధుడే. మా ఒక్కగానొక్క బిడ్డ గంగ అపురూపంగా పెంచుకున్నాం, బాగా చదివించాం. మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఫస్టే. ఎవరు నాన్న? నేనా? అవునమ్మా. రెండేళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం. గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలుదేరాం. ఏమైందయ్యా? ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది సార్, తీసుకొచ్చేయడానికి ఒక గంట పడుతుంది. శుభమాని పెళ్లికెళ్తుంటే ఇదేంటండి? ఏం చేస్తాం? ఒక పని చెయ్యి, నువ్వు అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళిపో, నేను ఈ సామాన్ తీసుకుని వేరే ఆటోలో వస్తా. అది ఆటో వస్తాను. ఆటో ఆపు ఆపు. అష్టలక్ష్మి గుడికి వస్తావా? ఎక్కండి. ఎక్కండి. మీరు వెంటనే వచ్చేయండి. అలాగే. ఇంకా సుందర తీసుకెళ్ళి బాబు. షార్ట్ కట్. ఏంటయ్యా ఇక్కడ ఆటో? పెళ్లికి ముందే ఈ పిల్లకి శోభనం గురించి చెబుదామని నువ్వు పోవే. ఆ పని ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు కొట్టావా? పడుకో అమ్మా, పడుకో. ఒకసారి బయటికి రండి. అమ్మాయి మెంటల్ షాప్ తింది. మీరే కంగారు పడకండి. ఓ రెండు నెలల పాటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? తండ్రి ఉండి తండ్రి కాబట్టి దాన్ని మేలు కోరి చెప్తున్నారు. అది మళ్ళీ మామూలు మనిషి, తన జీవితం నాశనం అయిపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూస్తూ మేము. డాక్టర్ గారు, దాని గతం గుర్తుకు రాకుండా తన పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి, సంతోషంగా బతకనివ్వండి. ఇప్పుడు చెప్పండి బాబు, నా భార్య చేసింది మంచి పని కాదా? చాలా మంచి పని. మరి విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇస్తే ఏమవుతుంది బాబు? రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు. మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు.
దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది. దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు. రేప్ చేసిన మగాడికి ఏదేని శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతోంది. అసలు అసలు పరాయారదాన్ని కామంతో చూసి నా కొడుకుల్ని గుడ్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్ళతో ఉమ్మేహించి అంగాన్ని నరికి నపుంచకుండా చేసి నది రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అలా ఒక్క 10 మందిని శిక్షించమనండి, అప్పుడు నా కొడుకులు పెళ్ళం పక్కకెళ్తానికి కూడా భయపడతాను. లేకపోతే చివరికి ఈ దేశంలో మగాని కంటానికి కూడా ఆడదు మిగలదు. మరి ఆ పెళ్లి ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు? ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకో పెళ్లి చేయి. చేయలేనమ్మా, ఈ పాపిష్ట తండ్రి జన్మలో నీకు పెళ్లి చేయలేడు. చెత్తబర్రైలు దేశం కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే. 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది? ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుక, బుర్రకాయలు వండవు. ఆటో నా సాబ్. తెలుగులో దొప్పించుకో. ఆటో కావాలి? ఆటో కావాలా? ఏం వంతగా నీకు నాకా సాబ్? నీకు నాకా? ఎంతేంటి? మీటర్ మీద 5 రూపాయలు. మీటర్ మీద 5 రూపాయలు? సీపే టేప్ ఉందా నీ కాడ? టేపు? టేప్ ఏమిటి? ఆటో కొలవడానికి. ఆటో కొలుస్తావు ఎందుకు? మరి పొడుగు ఎంతుందో ఎడల్పు ఎంతుందో చూసుకోకుండా నీకు కొనేస్తాం. ఏంటి? నేను ఆటో అంత అని చెప్పలే సార్. మరి ఆటో కావాలా అన్నావు? అబ్బా అమ్మనీ కా సార్, ఎక్కడ నీకి? ఎక్కడానిక? మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా? ఎడికి పోవాలి? మా అమ్మాయి గారి ఇంటికి. అమ్మాయి ఆడుంటది? మా అల్లుడి దగ్గర. అల్లుడి ఆడుంటాడు? ఇద్దరు అల్లింటూనే ఉంటారు. తల్లి? దాని తల్లి కోరమా ఒళ్ళు ఉంటారు. ఏ అది కాదే, వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా. వాళ్ళ ఇంట్లో? వాళ్ళు ఎక్కడ? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. పొద్దుగాల పొద్దుగాల బాగా నిండు. అది కాదన్నా, ఇప్పుడు మన ఏమూరు? మీది హైదరాబాద్, నాది కోరమావిడి. సరే, ఇప్పుడు నేను కోరమావిడి వచ్చి మీరు కావాలనుకో ఏం చేయాలి? సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తమో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మంలో దింపేస్తాడు. సరే, ఎవడు రాలేదనుకో అప్పుడు ఏం చేయాలి? ఏయ్ గంటస్తమో వెంకటేశ్వరరావు అని పిలిచావనుకో, ఓయ్ అని పరిగెత్తుకు వచ్చేస్తాను. గట్టనా? సరే గట్టలే, మీరు అల్లుడు వస్తారేమో నేను కూడా చూస్తా. అది నిజమే. ఏండోయ్ అల్లుడు గారండి, ఓయ్ వంశీ గారు. అడుగుమ్మ అల్లుడు గారు పలికేశాడు. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. అవులగాడ నమాజ్ సౌండ్ విని అల్లుడు పలికింది అంటాడు. వంశీ బయలుదేరు. ఎక్కడికి రా? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా? మంచి పనికి మంచి రోజులతో పనిలేదురా. పిల్ల బాగుంటుందా? మనసుకు నచ్చింది. చెప్పా పెట్టకుండా ఎప్పుడు చూశారు అమ్మాయిని? 2 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. 2 ఏళ్ళ నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట అయినా చెప్పలేదంటే నిన్నేం చేయాలరా? అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి. ఆ పిల్ల నాకు నచ్చకపోతే? నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను. నీ అదృష్టానికి నేను అడ్డుపడను రా. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇదేంటి ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ఏంటి బాబు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయి నేరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు. అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ అది పిచ్చి పిల్ల కదరా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పేవరదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు. పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి అవి సరదాగా అన్న మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు, నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి
కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనిరా, ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా, గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషి చేయరా. ఏంటండి? వీడేం చేశాడో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. తెలిసి వాడు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా? ఏం చేశారు? శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరే అదృష్టవంతురాలు? నిజంగా అదృష్టవంతురాలే. వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందాలు రాసిన కాదు, ఓ పిచ్చి పిల్లని, అందులోనూ పాడైపోయిన పిల్లని. పాడైపోయిన పిల్లతో పెళ్ళ? ఆడదంటే ఎంత అభిమానం, ఎంత మర్యాద! ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి త్యాగగుణానికి మా స్త్రీ జాతంతా హారతులు పట్టాలి. ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు, పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు. రే, నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైన నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేస్తానురా, నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను, గర్వంగా చేస్తాను. అయ్యా, స్వస్తి శ్రీ చాంద్రమాన ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతి నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 వివాహ శుభ ముహూర్తం శుభం. ఈ అమ్మాయికి పెళ్ళయిందా? అవును డాక్టర్. ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను, ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు, మా గంగని మామూలు మనిషి చేయండి. అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది, ఇప్పుడు చాలా కష్టం. డోంట్ వరీ. సారీ డాక్టర్. నో నో, ఇట్స్ ఆల్ రైట్. చూశారుగా, మనిషి పిచ్చిదైనా తనలో ఆడతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్ గురై మతి చెల్లించింది కాబట్టి మళ్ళీ తను మామూలు మనిషి కావాలంటే సెక్సువల్ అటాచ్మెంట్స్ వల్లే అది సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ కావాలి. అవునరా, నువ్వు తన్ని ప్రేమగా దగ్గర తీసుకోవాలి, మాటలతో బుజ్జగించాలి, చేతలతో లాలించాలి, తనలో శృంగార భావాన్ని కలిగించాలి. ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్లీ మామూలు మనిషి అవుతుందన్నాడు డాక్టర్. నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యను చేసుకోవడం రాదురా, తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్థ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి. గంగ మామూలు మనిషే, నేను సుఖపెట్టాలి, మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఎందుకంటే నేను కోరుకునేది ఏమి లేదురా. మీ కోరిక చాలా బాగుంది, దానికి నన్నేం చేయమంటారు? 4 రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాను. ఆడదాని మనసు ఆడదానికే తెలుసు అంటారు. గంగకు ఫ్రెండులా తల్లిలా భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి. పిచ్చిది, వింటుందా? వినేలా 1-4 సార్లు చెప్పాలి. అన్నిసార్లు చెప్పడానికి అదేమైనా భారతమా రామాయణమా? అంతకన్నా గొప్పది జీవితం. నువ్వు ఈ పని చేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందని అవుతావు. మీ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను?